హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జాన్సిక్ దునియా. ఈరోజు నేను న్యాచురల్గా మనం తినే వస్తువులతో తయారు చేసిన హెయిర్కి అప్లై చేసుకునే హెన్నా ఎలా తయారు చేసుకోవాలి అని తయారు చేసి చూపిస్తాను. న్యాచురల్గా బ్లాక్ గ్రేప్స్ బీట్రూట్ జ్యూస్తో న్యాచురల్ రెమెడీస్తో నేను తయారు చేసిన ఈ హెన్నాని ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా మీరు అప్లై చేయండి. మీ హెయిర్కి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. కావలసిన పదార్థాలు మందారం ఆకులు. ప్రతి ఒక్కరి ఇంట్లో మందారం చెట్టు అనేది ఉంటుంది. ఆ ఆకులు మనకి హెయిర్కి చాలా మంచిదండి. అలాగే హెన్నా, కరివేపాకు. కరివేపాకు మన హెయిర్కి చాలా మంచిది. బీట్రూటు, అలాగే మందారం పువ్వులు కానీ మొగ్గలు కానీ మనం ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు. అలాగే మెంతులు, బ్లాక్ గ్రేప్స్. ఈ బ్లాక్ గ్రేప్స్ మన హెయిర్కి చాలా మంచిదండి. అందులో రిచ్ ఐరన్ ఉంటుంది. ఇవన్నీ మనకి న్యాచురల్ మనం తినే వస్తువులతో నేను ఈ హెయిర్ డైని నేను తయారు చేశాను. ముందుగా మనం బీట్రూట్ని పైరున్న తొక్కను తీసేసుకోవాలి. బీట్రూట్ మన హెయిర్కి చాలా మంచిదండి. ఇందులో రిచ్ ఐరన్ ఉంటుంది కదా, మన హెయిర్కి చాలా మంచిది. రోజుల్లో మనందరినీ పట్టి పీడిస్తున్న సమస్య వైట్ హెయిర్. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ వైట్ హెయిర్తో బాధపడుతున్నారు. వైట్ హెయిర్కి వయసుతో సంబంధం లేదండి. ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ వల్ల అలా అందరికీ వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇలా బీట్రూట్ని జ్యూస్ చేసుకునే ముందు ఇలా మనం చక్కగా కోరుకుని చేత్తో పిండేసుకుంటే మంచి రసం అనేది వస్తుంది. చూసారా, చూడ్డానికి చాలా థిక్గా బ్లడ్లా కనిపిస్తుంది కదండి. మనం బీట్రూట్ చూడ్డానికి చాలా బాగుంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మనం జ్యూస్ని ఇలా సింపుల్గా మనం మిక్సీ పట్టుకోకుండా ఇలా కోరుకుని జ్యూస్ని తయారు చేసుకోవచ్చు. మనం ఈ హెన్నాని వీక్లీ ఒకసారి అప్లై చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుందండి. న్యాచురల్ రెమెడీస్తో కదా మనం హెయిర్ డైల్ కన్నా ఇలాగ న్యాచురల్ హెన్నాతో ఇలా మనం తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బీట్రూట్ జ్యూస్ రెడీ. ఇప్పుడు బ్లాక్ గ్రేప్స్ని తీసుకుని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా జ్యూస్ రెడీ చేసుకుని మనం ఈ జ్యూస్ని వడపోసుకోవాలి. ఎందుకంటే హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు మనకి కొంచెం చిరాగ్గా ఉంటుంది. అలా వండుకోకుండా ఇలాగ అప్లై చేసేసుకుంటే హెన్నాలో కలిసిపోయి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు పెట్టుకునేటప్పుడు. ఈ బ్లాక్ గ్రేప్స్ వల్ల ఇలాంటి రెమెడీ మీరు ఎక్కడ చూసి ఉండరు ఫ్రెండ్స్. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. మీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. ఎందుకంటే న్యాచురల్గా తయారు చేసింది కదండి మన గ్రేప్స్ జ్యూస్ రెడీ. ఇప్పుడు మందారం ఆకులు తీసుకుని అందులో కరివేపాకు. ఇవన్నీ మనందరికీ తెలుసు న్యాచురల్ రెమెడీస్, అలాగే మంచి అని కూడా. మందారం పువ్వులు కానీ ఇలాగ మొగ్గలు కానీ తీసుకోవచ్చు. నాకు మొగ్గలు అవైలబుల్గా దొరికాయి. ఇంకా ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది. ఇలా మొగ్గలు వేసుకున్న తర్వాత మెంతులు, ఇవన్నీ మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి. చూసారా, పేస్ట్ రెడీ. ఇప్పుడు మనం హెన్నాను రెడీ చేసుకుందాం. మనం రెడీ చేసుకున్న బ్లాక్ గ్రేప్ జ్యూస్లో హెన్నా పౌడర్ వేసుకోవాలి. హెన్నా పౌడర్ తర్వాత మనం తయారు చేసుకున్న బీట్రూట్ జ్యూస్, అలాగే మిక్సీ పట్టుకున్న మందారం పువ్వులు, ఆకులు, మెంతులు ఇవన్నీ వేసుకున్న మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకుని బాగా మనం కలుపుకోవాలి. ఈ పేస్ట్ మనం మన హెయిర్కి రేపు అప్లై చేస్తామనగా ఈ నైటు ఇవన్నీ మనం తయారు చేసుకుని కలుపుకుని నానబెట్టుకోవాలండి. అప్పుడు ఇదంతా నాని మనం వేసి కలిపిన రెమెడీస్ అన్నీ అందులో కలిసి మనకి హెయిర్కి అప్లై చేసినప్పుడు మన వైట్ హెయిర్ అనేది గ్రే కలర్లోకి మారి మెల్లమెల్లగా మనం ఎక్కువగా అప్లై చేసుకుంటూ ఉంటే బ్లాక్ హెయిర్గా మారుతుంది. న్యాచురల్గా ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. మీరు అప్లై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. చూసారా, మన హెన్నా రెడీ. ఇప్పుడు మనం ఒక నైట్ అంతా ఇలా నానబెట్టుకోవాలి. చూసారా, ఒక నైట్ అంతా నానిన తర్వాత మనం వేసుకున్న బీట్రూట్, బ్లాక్ గ్రేప్స్ చూసారా పైకి ఇలాగ ఆయిల్ రూపంలో తేలింది. ఇప్పుడు మన హెయిర్కి అప్లై చేసేసుకోవటమే. న్యాచురల్ రెమెడీస్తో తయారు చేసిన బ్లాక్ గ్రేప్స్ బీట్రూట్ జ్యూస్తో తయారు చేసిన హెన్నా మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ హెన్నాని హెయిర్కి అప్లై చేసుకున్న ముందు మనం హెయిర్ అనేది తలస్నానం చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ హెన్నాని హెయిర్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత
మనకి టైం ఉంటే 2 గంటలు ఉంచుకుంటే కనుక ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా మొత్తం హెయిర్ అంతా మనం ఈ హెన్నాని అప్లై చేసేసుకుని 2 అవర్స్ ఆరినిచ్చిన తర్వాత తలస్నానం చేయటం.